ఆదిలాబాద్ IIIT లో బబ్లు యాదవ్ ఆత్మహత్య ఎపిసోడ్లో అధికారుల వైఫల్యం లేదని విసి వెంకటరమణ అన్నారు. మానసిక ఒత్తిడి వల్లే బబ్లు సూసైడ్ అటెంప్ట్కు పాల్పడ్డాడని విసి చెప్తున్నారు. వరుసటిలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న విసి వెంకటరమణతో మా కరస్పాండెంట్ అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆత్మహత్యలు వెలుగుల విద్యాలయంలో చీకట్లను నింపుతున్నాయి, తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నాయి. అసలు బాసర IIIT లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, కారణాలేంటి? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి బాసర IIIT విసి వెంకటరమణ మనతో పాటు ఉన్నారు. సార్, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, కారణాలేంటి? ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మహత్య వెనుక మేము చూస్తున్నది ఏంటంటే ఒక తెలియని విషయం ఉంటుంది. బబ్లు జాదవ్ అనే విషయంలో నిన్న తల్లిదండ్రులతో మాట్లాడాడు, తండ్రికి ధైర్యం చెప్పాడు, బాగా చదువుకుంటాను డాడీ అని చెప్పాడంటే వాళ్ళ తండ్రి గారే చెప్పారు. తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడాడు, తర్వాత సోదరుడు ఒక కజిన్ ఉంటాడు అతనితో మాట్లాడి క్లాస్కు వెళ్ళలేదు. ఇమీడియట్గా మనం ఏంటంటే ఇక్కడ క్లాస్కు వెళ్ళని పిల్లల్ని ఇమీడియట్గా మనం ఇక్కడ పోయారో కనుక్కుంటాం. ఎందుకంటే మాకు ఒక సిస్టమ్ పెట్టుకున్నాం, ఏమన్నా బాధ ఉండొచ్చు, కడుపు నొప్పి, తలనొప్పి ఏదైనా చూస్తే రూమ్లో వెళ్ళేసరికి, రూమ్ తాళం వేసుకునేసరికి మా వాళ్ళు బద్దలు కొట్టి పిలిచినా కూడా కిందకి దింపి హాస్పిటల్ తీసుకురావాల్సి వచ్చింది. సో వారం రోజుల క్రితం నేను కూడా కలిశాను ఈ అబ్బాయిలను, 1500 మందిని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. విచిత్రమైన విషయం ఏంటంటే బాగా కనిపించే స్టూడెంట్స్ కూడా అప్పుడప్పుడు లోపల ఏదో ఒక బాధతో ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిని బయటికి తీయడానికి ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉండాలి. అట్లాగే తల్లిదండ్రులు కూడా, మేము కొత్త ఈ రానున్న రోజులలో 15 నాడు లాంచ్ చేయబోతున్నాము. ఆర్ యూ ఓకే అనే ఒక మంచి ఇనిషియేటివ్. ప్రతి విద్యార్థి 8600 విద్యార్థి బాసర్లో ఉన్న RGUKT లో వారంకు ఒకసారి ఒక ఫ్యాకల్టీ వెళ్ళి ఆర్ యూ ఓకే అని ఒక భుజం తట్టి మాట్లాడే ఒక ప్రోగ్రామ్. దాంతో విద్యార్థికి కూడా ఏమైనా డౌన్ ఉంటే కూడా అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ప్రధానంగా లిఖిత, నిఖిత, బబ్లు జాదవ్, అంతకుముందు రాతోడు డిచ్పల్కి సంబంధించిన ఈ ఆత్మహత్యలు చూస్తుంటే మీరు కూడా ఒక తండ్రిగా ఉన్నారు, ఎట్లాంటి ఆత్మహత్యలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే బాసర IIIT కి వచ్చిన తర్వాత అందరు విద్యార్థులు నా పిల్లల్లాగానే, ఈ PUC అనే ప్రోగ్రామ్ అంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ రాగానే ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్లో ఉండడము, అట్లాగే బాగా చదువుకొని వచ్చిన పిల్లలు వీళ్ళు ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉందా చూడాలి, రెండవది ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఫ్రెండ్స్తో తిరిగిన వాళ్ళు సడన్గా ఒక రూమ్లో ముగ్గురుండి అంటే కోపింగ్ ఇష్యూస్ అనిపిస్తున్నాయి. దీనికి నేను మానసిక నిపుణులతో మాట్లాడి తప్పకుండా ప్రతి విద్యార్థి స్క్రీనింగ్ చేయాలనుకుంటున్నాను. సజెషన్ బాక్స్ పెట్టి వాళ్ళది ఏమైనా ఉంటే ఇమీడియట్గా అర్థం చేసుకునేటట్టు మా టీచర్స్ కూడా చెప్తున్నాం. ఒక పీరియడ్లో 60 నిమిషాలు ఉంటే 50 నిమిషాలు క్లాస్ అయిన తర్వాత అందరిని ఒకసారి పలకరించి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా ఉంటే నాకు చెప్పండి, ఆ మాట చాలు, నేనున్నాను చాలు అని అనడం, ఆ భావం అనేది వాళ్ళకి రావాలి. ఇప్పుడు హాస్టల్స్ మీద మేము ఈ వచ్చే వారం 10 రోజులలో హాస్టల్స్కి అన్నింటికి కూడా టెండర్స్ వేసాము. కొన్ని చోట్ల మీరు అన్నట్టు పాతకాలం కనుక కారుతున్నాయి, వాటన్నిటికీ వాటర్ ప్రూఫింగ్ ఇచ్చాము. 2 అత్యాధునికమైన కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మీరు ఈ సంవత్సరం తిరగకముందే మీరు ఎవరన్నా మా గురించి బాగాలేదు యూనివర్సిటీ అన్నవాళ్లే వచ్చి మెచ్చుకుంటారు. ఇది విసి వెంకటరమణ చెప్తున్నమాట, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తున్నామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, నిర్మల్ జిల్లా.